గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై టీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు మంత్రి కేటీఆర్. పార్టీ గెలవకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. టీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసే ప్రతిపక్షాల గుండెలు అదిరిపోతున్నాయన్నారు. కేసీఆర్ మాటల మనిషి కాదని చేతల మనిషి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మేమే మేయర్ గెలుస్తామని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయనేమో తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఏ సమస్యనే లేదు మేమే గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. మరి నాయకులు అన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజల మీద నమ్మకం ఉన్నప్పుడు, తమ మాట మీద తమకు నమ్మకం ఉన్నప్పుడు మాట మీద నిలబడే ధైర్యం కూడా ఉండాలి. అందుకే నేను ధైర్యంగా చెప్పినా నేను రాజీనామా చేస్తాను. కానీ ఈరోజు కిషన్ రెడ్డి కానీ, ఉత్తమ కుమార్ రెడ్డి కానీ, ఇంకా తెలుగుదేశం నాయకులు కానీ కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా మేము గెలుస్తాం, గెలవకపోతే రాజీనామా చేస్తామంటే లేరు. ఏమంటారు వాళ్ళు? కొత్తగా టీఆర్ఎస్ వాళ్ళు 100 గెలిస్తే మేము రాజీనామా చేస్తాం అంటే ఏమంటారు వాళ్ళు? మీరు గెలిచిపోయినారు కానీ 100 దాటుతారా లేదనేది వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. స్పష్టంగా నేను చెప్తా ఉన్నా, మన సర్వేలే కాదు, మీడియా సర్వేలు, ఆయా పార్టీలు చేసుకునే సర్వేలు అన్నిట్లో కూడా స్పష్టంగా వస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తుందన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళ గుండెలు దరదరలాడుతా ఉన్నాయి. ఈరోజు గ్రేటర్ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ గట్టిగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కులాల లెక్కలు వేసుకుంటున్న పార్టీలు ప్రత్యర్థి పార్టీ ఏ సామాజిక వర్గం అభ్యర్థిని బరిలోకి దింపితే అదే క్యాస్ట్కు చెందిన క్యాండిడేట్లను రంగంలోకి దింపడానికి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని దాదాపు 10 డివిజన్లలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. అవే లెక్కలతో కాంగ్రెస్కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరులను అధికార పక్షంలోకి పంపించేస్తూ ఎన్నికల లోపే తాను కూడా షిఫ్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారట. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న స్ట్రాటజీలు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. సీమాంధ్ర ప్రాంత ఓటర్ల సపోర్ట్ కోసం అన్ని పార్టీలు తెగ హడావిడి చేస్తున్నాయి. ఇప్పుడు వారిని ఆకట్టుకోవడానికి వరాలు కురిపిస్తూ భరోసా కల్పించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాయి. వాటికి తోడు సామాజిక వర్గ లెక్కలు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఆ క్రమంలో ఇప్పుడు వైసీపీ గ్రేటర్ ఎన్నికల బరి నుంచి డ్రాప్ అవడంతో అన్ని పార్టీల దృష్టి రెడ్డి సామాజిక వర్గంపై పడ్డట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని 10 డివిజన్లలో ఆ వర్గం అభ్యర్థులనే బరిలోకి దించనున్నాయి పార్టీలు. హయత్ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, లింగోజిగూడ, చంపాపేట, నాగోల్, ఆర్కేపురం వంటి డివిజన్లలో ప్రత్యర్థి పార్టీలు రెడ్డి సామాజిక వర్గ నేతలకే టికెట్ ఇచ్చేటట్లు కనిపిస్తుండటంతో అన్ని పార్టీలు ఆ రూటే పట్టేట్లు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో ఇప్పటికే ఆయా డివిజన్లలో కార్పొరేటర్ టికెట్ ఆశిస్తూ ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన నేతలకు హ్యాండ్ ఇస్తున్నాయి పార్టీలు. హయత్ నగర్ డివిజన్లో తనకున్న పరిచయాలతో ఈసారి బీజేపీ నుంచి టికెట్ ఆశించారు ఒక ప్రొఫెషనల్ ఉద్యోగి. ఉన్న ఫీల్డ్ ని వదిలేసి పాలిటిక్స్ లో సెటిల్ అయిపోదామనుకున్న ఆయన ఆశలకు ఈ రెడ్డి ఈక్వేషన్ చెక్ పెట్టిందట. ఆర్కేపురం డివిజన్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ గత ఏడాదిన్నరగా చేతి చమురు వదిలించుకుంటూ తెగ కష్టపడుతూ వచ్చారు ఒక స్థానిక నేత. ఆయనకు టికెట్ ఖాయమని అందరూ భావించారు. అయితే అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యి రెడ్డి సామాజిక వర్గ క్యాండిడేటే బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. అదలా ఉంటే అదే సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు గ్రేటర్ ఎన్నికల లోపే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన ముఖ్య అనుచరుల్లో 4 ఆయన కారు ఎక్కించేశారు. నామినేషన్ల ఘట్టం ముగియగానే ఆయన కూడా కారు స్టీరింగ్ పట్టుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో కనీసం 2-3 డివిజన్లైనా టీఆర్ఎస్ కు ఏకగ్రీవంగా కట్టబెట్టి తన సత్తా చాటుకోవడానికి తెరవేణుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట ఆయన. ఇది ఇవాల్టి గ్రేటర్ వార్. నమస్తే.